నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రెండవ విడత కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా శనివారం వాడపాలెంలో స్వగృహంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, ఆక్సిజన్ మరియు రెమిడిసివిర్ ఇంజెక్షన్ కొరత వల్ల కరోనా బాధితుల సంఖ్య మరియు మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందన్నారు. సీఎం ప్యాలెస్కే పరిమితమయ్యారని, ప్రాణాలు కాపాడు అంటూ బాధితుల ఆర్తనాదాలు ఆయనకు వినపడటం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్లు కొరతతో కరోనా పేషెంట్లు అల్లాడుతున్నారు. ఆక్సిజన్ ఇవ్వలేని వారికి అధికారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. టీకాల మీద ముందు శ్రద్ధ పెట్టండి. మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపండి. ప్రకటనలు ఆపి పడకలు పెంచండి. వాయు ఇవ్వండి, ఆయు కాపాడండి. మందులు అందించండని కోరారు. టీకాలు వైసీపీ నేతలకే కాకుండా ప్రజలందరికీ టీకాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ అందించే విధంగా తగు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అతి తొందరలో తక్కువ వ్యవధిలో అందరికీ వ్యాక్సిన్ అందించడానికి తగు చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీనైనా ప్రకటించి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికే ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు, ప్రమాదకరమైన పరిస్థితులు చూసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దీనిని అందరితో కూడా సంప్రదించి అందరినీ కలుపుకుని కరోనాపై శాశ్వత పరిష్కారం కోసం, ఎందుకంటే కరోనా ఇప్పట్లో కనుమరుగయ్యే పరిస్థితి కానరావట్లేదు, దానికి శాశ్వత పరిష్కారం ప్రజలందరికీ కూడా టీకాలు, వ్యాక్సినేషన్ ఇవ్వటమే. దీని మీదే ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున మీ నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విధంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, అదేవిధంగా అందరి ప్రాణాలు కాపాడటం కోసం ఏదైతే ఈ రోజున రెండో విషయం ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ బెడ్స్ లేకపోవటం, ఇంకా మందుల విషయం అయితే సరే కనీసం ప్రజలందరికీ ఆక్సిజన్ అందుబాటులో, ఎవరైతే కరోనా ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు ఉన్నారో వారందరికీ కూడా ఆక్సిజన్ అందించే పరిస్థితి కూడా లేక చాలామంది పెట్టల్లాగా